హిందూపుర నుంచి ఇటు ఎందుకు వచ్చినారు అంటున్నా? బతుక్కోనికి వచ్చినాం. ఏడు ఎవరు దాంట్లో బతుక్కోనికి వచ్చినాం సార్. ఎన్ని నెలలు అయింది వచ్చి? 14 సంవత్సరాలు అయింది సార్. ఈమె వచ్చి ఎన్ని నెలలు అయింది? ఈ అమ్మ గానీ మా జట్లోనే వచ్చింది. మరి ఆడెందుకు మ్యాపింగ్ చూపిస్తుంది? అంటే ఇటు ఆపిద్దామని చెప్తున్నాం సార్. అలా కాదు, నువ్వు నిజం చెప్పు ఊరికే. ముందు ఆడే ఉన్నాము, ఆడే తీసుకుంటున్నాం సార్. ఎవరమ్మా, ఏ వార్డు వస్తుంది? ఏ వార్డు వస్తుంది? ఎక్కడ ఉంటారు? అవును, నువ్వు హిందూపూర్లో ఆమెకు ఈడ కావాలంటే ఎట్లా వస్తుంది? ఆడవే తీసుకోవాలా కానీ? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీదేమ్మా? మాదేం లేదు సార్, నాకు కొడుకు పెట్టిపోయినాడు, సలాలు ఇచ్చినారు కదా, ఇల్లు కట్టించుకుంటే మా దగ్గర ఏం లేదు సార్. డీటెయిల్స్ ఇమ్మా, పట్టారు. నీకు అపార్ట్మెంట్ ఇచ్చేస్తాం లేమ్మా, తీసుకుంటారు. కట్టినది ఇచ్చేస్తాం లేమ్మా. వన్ అవునా? ఆరోగ్యం బాగుందా? ఎవరున్నారమ్మా? వెల్ఫేర్ కానీ ప్రేమ్ సాగరా? ఈ పెద్దమ్మ హిందూపూర్ నుంచి ఇటుకు వచ్చింది, హిందూపూర్లో మ్యాపింగ్ చూపిస్తుందంట పెన్షన్ కావడానికి. అవతల వాడు మన వాడు కాదు శాంత్ భాష. ఈ పెద్దమ్మది డీటెయిల్స్ తీసుకొని ఈమెను హిందూపూర్ ఇక్కడ నుంచి అన్నా ఇటు షిఫ్ట్ చేసుకునేదానికి వీలుందా లేదా చేసుకోండి. ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారు అక్కడి నుంచి షిఫ్ట్ చేయొచ్చు. ఆడ పెన్షన్ వస్తుందా? అవును, ఆహాహా, ఆడకు మ్యాపింగ్ ఉంటే ఇప్పుడు హిందూపూర్లో మ్యాపింగ్ ఉంటే మేము ఇక్కడ ఇవ్వలేం కదా. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. పెద్ద కోడు వద్దన్నాడా? నిజం కర్ణాటక లాంగ్వేజ్ వస్తుంది, కర్ణాటక భాష వస్తుంది. ఆడ వాళ్ళతో మాట్లాడు, ముందు ఇక్కడ ఎంటర్ చేసి చూడు, హిందూపూర్ అడ్రస్ ఉందా లేకుంటే ఇది ఉందా, లేదంటే పెన్షన్కి అప్లై చేశారు చూడండి. మీది కొడుకులు రెక్కలు వచ్చారు కదా, ఇడిచి పెట్టి పోతానే ఉన్నారమ్మా. ఏవాడమ్మా తీసుకొని ఈమె డీటెయిల్స్, ఈమెకు అపార్ట్మెంట్ ఇచ్చేసేయండి. ఇది కట్టుకోలేదా? నువ్వు ముందు ఎక్కడుంటావు తల్లి, ఫస్ట్ అది తేల్చుకొని. హిందూపూర్లో ఉంటావా, ఈడుంటావా? నీ ఆధార్ కార్డు ఉంటే మీ మా వాలంటీర్లు వచ్చి అడిగి ఉంటారు కదమ్మా. మరి నీది కూడా ఆడే మ్యాపింగ్ ఉందా? ఈ మీద హౌసింగ్ కంట చూడండి, మరి ఎందుకు మిస్ అయింది కూడా కనుక్కో వాళ్ళ దాంట్లో. ఆమె నెంబర్ చేసి ఫోన్ చేసి కనుక్కొని చెప్పి మళ్ళీ నాకు చెప్పే విషయం. ఎవరు వాలంటీర్? ఎవరమ్మా? అదే ఫోన్ నెంబర్లే సార్. ఎందుకు ఉంది, తీసుకోమన్నాము. మనం కొత్తవి 90 డేస్లో ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం కదా, 700 దాకా రెడీ అయినాయి. అవి 780 ఇచ్చేసినారట. 580 ఎప్పుడు పంపించినారంట? మీకు వచ్చేసినాయా కొత్తవి పట్టాలవి? ఎప్పుడు వచ్చినాయి? మొన్న తీసుకుని వచ్చి లోకల్గా కౌన్సిలర్లు పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసేసి దానిలో కూడా మ్యాపింగ్ చేయించేసి ఇచ్చేసాయి. ఆమె కూడా కన్సర్న్ లెటర్ తీసేసుకొని ఆమెతో చెస్ట్ చేయాలి.